గజ్వేల్ పట్టణంలోని స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు జాతీయ బీసీ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దుబ్బాక ప్రచారానికి వెళ్తూ దానిలో భాగంగానే గజ్వేల్ పట్టణంలో ఆగి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు ముఖ్యంగా బీసీల రాజ్యాధికారం చేపట్టాలని బీసీల రాజ్యాధికారం చేపట్టినప్పుడే ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందన్నారు అగ్రకులాల వారికి ఓట్లు వేసి గెలిపిస్తే మన పరిస్థితులు కేవలం బీసీలకు రాజ్యాధికారం రావాలంటే ప్రజలు ఓట్లతో మాత్రమే అధికారం సంపాదించగలరన్నారు ప్రతి ఒక్కరు కూడా ఓటు వేసి గెలిపించాలని అలాగే అగ్రకులాల వారు గెలిస్తే బీసీలకు ఎస్సీ ఎస్టీలకు అన్యాయం చేస్తారని ఇప్పటి వరకు కూడా బీసీల సంఖ్య ఎక్కువగా ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు తక్కువగా ఉన్నారన్నారు దేశంలో బీసీలను అభివృద్ధి చేయడానికి ఏ రాజకీయ పార్టీ ఏ నాయకుడు ఏ ప్రభుత్వం కూడా ఇంతవరకు నిర్మాణాత్మకమైనటువంటి చర్యలు తీసుకోలేదు బీసీల బతుకుల్లో ఏమాత్రం బాగుపడలేదు బాగుపడ్డదల్లా రాజకీయ నాయకులు బాగుపడ్డదల్లా పారిశ్రామికవేత్తలు బాగుపడ్డదల్లా అంతస్తులు బాగుపడ్డారు వాళ్ళ వందలు వాళ్ళు కోట్లాలు ఉన్నారు వేల కోట్లకి వెళ్ళిపోయారు బీసీల బతుకులు నామమాత్రంగానే ప్రపంచంలో శరవేగంగా నాగరికత అభివృద్ధి చెందిన కొద్దీ శరవేగంగా అభివృద్ధి చెందింది కానీ బీసీల అభివృద్ధి నామమాత్రంగానే అభివృద్ధి చెందింది ఇప్పటికీ ఈ కరోనా వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వాలు దొంగతనం బయటపడి ఏమాత్రం కూడా ఈ కులాలు బాగుపడినటువంటి పరిస్థితి లేనటువంటి పరిస్థితి ఏర్పడలేదు అందుకే బీసీల రాజ్యం రావాలి బహుజన రాజ్యం రావాలి ఎస్సీ ఎస్టీ బీసీలందరూ కలిసి కట్టుగా ఐక్యమత్యంగా రాజ్యాధికారం కోసం పోరాటం చేయడానికి ముందుకు కావాలని చెప్పిన ఎందుకంటే రాజ్యాధికారం అంటే ఎందుకంటే యుద్ధాలు తీసుకొచ్చారు ఇప్పుడు ఓటు ద్వారా వస్తారు ఓటు అంటే ముఖ్యమంత్రి పదవి ఓటు అంటే ప్రధానమంత్రి పదవి ఓటు అంటే తెల్లకాయుధం కాదు ఓటు అంటే ప్రధానమంత్రి పదవి అనే విషయాన్ని ఎప్పుడైతే బీసీ ఎస్సీ ఎస్టీ గుర్తుపెట్టుకుంటారో ఆ రోజే మన అభివృద్ధి ప్రారంభమవుతుందని చెప్పి నేను విద్యార్థి చెప్తున్నాను.